Story time Telugu. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలు దిద్దిన కుటుంబం. చెరుకుపల్లి అనే గ్రామంలో రాఘవయ్య, సుగుణ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. రాఘవయ్య వట్టి సోమరిపోతు పనిపాట లేకుండా ఖాళీగా కూర్చొని తింటూ ఉంటాడు. పెళ్ళైనప్పటి నుంచి పాపం సుగుణ పెద్దగా తెలివైంది కాకపోయినా ఊర్లోనే కుటీర పరిశ్రమలో మిషన్ గుట్టుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తూ ఇద్దరు కొడుకులైన వాసు, వెంకట్లని కష్టపడి పెంచి పెద్దవాళ్ళని చేస్తుంది. ఒకరోజు ఉదయం రాఘవయ్య, ఏమేవ్ ఏం చేస్తున్నావు, ఆకలవుతుంది, త్వరగా అన్నం పెట్టుకురా. దమ్మిడి సంపాదన లేదు కానీ టయానికి వండి పెట్టాలి. అవతల నాకు పనికి ఆలస్యం అవుతుంది. నాతోటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో పని కాక నేను కంగారు పడుతుంటే మధ్యలో నీగోలేంటయ్యా, కేకలు వేయిపోతే వచ్చి పెట్టుకుని తినొచ్చు కదా అని పళ్ళెంలో అన్నం వడ్డించి తీసుకొచ్చి భర్తకిస్తుంది సుగుణ. ఏంటి మగాడు వాడంతట వాడే అన్నం పెట్టుకుని తినాలా, పెళ్ళాలున్న దేనికి, గాడిదలు గాయడానికా? రోజు నేను చేస్తున్న పని గాడిదలు కాయడమే కదా, వాటికి కడుపు నిండుగా తిండి పెట్టాలి, మేపాలి. ఏంటి మగుణ్ణి మగాన్ని నన్ను పట్టుకుని గాడిద అంటావా? మగాడంటే కష్టపడి సంపాదించి ఇంటిని పోషించాలి, అంతేకాని పెళ్ళం కష్టంపైన ఆధారపడి బ్రతకూడదు. నీతో వాదించుకుంటూ కూర్చుంటే అవతల నాకు ఆలస్యం అయిపోతుంది అని క్యారేజ్ తీసుకుని పనికి వెళ్తుంది సుగుణ. పరిశ్రమ యజమానురాలైన సీతమ్మ, ఏంటి సుగుణ రోజు లేటుగా వస్తే ఎలా, ఒంట్లో ఓపిక లేకపోతే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకో. విశ్రాంతి తీసుకుంటే సంసారం ఎలా గడుస్తుందమ్మా, ఇద్దరు కొడుకులున్నారు, నీకేం బాధ సుగుణ. పేరుకే ఇద్దరు కొడుకులు కానీ నా రెక్కలకి విశ్రాంతి అనేదే లేదు. ఒక్కరు కూడా కుటుంబ బాధ్యతలు పట్టించుకోరు. వాళ్ళ నాన్నని చూసి వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు, నా మాట లెక్క చేయకుండా తిరుగుతున్నారు. ఒక్కదాన్నే కష్టపడి కుటుంబాన్నంతా నెట్టుకు రావాలి అని బాధపడుతుంది సుగుణ. అదంతా విన్న తోటి వర్కరైన శాంతమ్మ, ఇదిగో వదినా, నీ కొడుకులు దారికి రావాలంటే పెళ్లి చేసి పడే, తర్వాత వాళ్ళ పిల్లాలే వాళ్ళని దారికి తెచ్చుకుంటారు. ఆ ఆలోచన నాకు మాత్రం లేదా వదినా, పిల్లల్ని ఇవ్వమని ఎవరిని అడిగినా రూపాయి సంపాదన లేకుండా పని పాట లేకుండా తిరిగే నీ కొడుకులకి పిల్లల్ని ఇవ్వమని ఎలా అడుగుతున్నావని మొహానే అంటున్నారు. అయితే నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది, అమ్మాయి లక్షణంగా ఉంటుంది, కాకపోతే కాని కట్నం ఇచ్చుకోలేరు. పర్వాలేదు, ఆ సంబంధం నా కొడుక్కి ముడివేసి కాస్త పుణ్యం కట్టుకో శాంతమ్మ. అలాగే, అయితే రేపే వెళ్ళి చూసొద్దాం వదినా అని అనుకుని మరుసటి రోజు రాఘవయ్య, సుగుణ, శాంతమ్మ, వాసు అందరూ పెళ్లి చూపులకి వెళ్తారు. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. వెంటనే మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపిస్తుంది సుగుణ. కొత్త కోడలు సంధ్య ఇంటికొస్తుంది. సంధ్య కాస్త తక్కువ చదువుకున్నా తెలివైన అమ్మాయి. అత్తారింటికి వచ్చాక ఇంటి పరిస్థితిని గమనిస్తూ ఉంటుంది సంధ్య. అత్తగారు ఒక్కతే పనికి వెళ్లటం తప్పించి ఇంట్లో అందరూ తిని కూర్చోవటం చూస్తుంది. ఒకరోజు అత్తగారు పనికి బయలుదేరుతూ ఉండగా సంధ్య ఈ విధంగా అంటుంది. అత్తయ్య, నేను కూడా పనికొస్తాను. వద్దులేమ్మా, ఇంట్లో ముగ్గురు మగాళ్ళుండగా కొత్త కోడల్ని పనికి తీసుకెళ్తే జనం నన్ను ఆడిపోసుకుంటారు. మనకింట్లో గడవనప్పుడు ఆ జనం వచ్చి డబ్బులు ఇవ్వరు కదా అత్తయ్య, వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోకూడదు అని అత్తగారితో పాటు పనికి బయలుదేరుతుంది సంధ్య. నడుచుకుంటూ వెళ్తూ దారి మధ్యలో ఇలా అంటుంది. అత్తయ్య, మీ మనసులో ఉన్న బాధ నాకు తెలుసు. ఈ ఇంటి మనుషుల గురించి నాకంతా స్పష్టంగా అర్థమైంది. మీరేం బాధపడకండి, వీళ్ళందరినీ దారిలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా కోడలా, నీది చాలా మంచి మనసు. నా కొడుకు గురించి నిజం తెలుసుకున్నాక సోమరిపోతికిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసావని, ఎక్కడ నాతో తగ్గు పెట్టుకుంటావోనని భయపడ్డాను. కానీ ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడిందమ్మా అని అలా మాట్లాడుకుంటూ పనికి వెళ్ళిపోతారు. ఇదంతా ఇలా ఉండగా ఒకరోజు ఇంటి వరండాలో కూర్చుని సంధ్య తనలో తాను ఇలా అనుకుంటుంది. వీళ్ళందరినీ ఎలా దారిలోకి తీసుకురావాలి? అసలు వీళ్ళకి రోజూ రుచిగా వండి పెట్టడంతో హాయిగా తిని కూర్చుంటున్నారు. ముందుగా అత్తయ్య ఎంత కష్టపడితే ఈ తిండి వాళ్ళకు వస్తుందో తెలియాలి అని అనుకుని అత్తగారిని పిలుస్తుంది సంధ్య. అత్తయ్యా, అత్తయ్యా. ఏమిటమ్మా పిలిచావు? అత్తయ్యా, మీరింత కష్టపడుతున్నారు కదా,
మీ అబ్బాయిలు మీకు ఎప్పుడైనా సహాయానికి రాలేదా? ఓ అదమ్మా, బయటకెళ్ళి సంపాదించకపోయినా అప్పుడప్పుడు వాసు మాత్రం నేను పనికి వెళ్ళి రావడానికి ఆలస్యమైనప్పుడు నేనింటికి వచ్చేసరికి వంట మాత్రం చేసి పెట్టేవాడమ్మా. అవునా, ఆయన కొంటొచ్చా? వచ్చా ఏమిటమ్మా, ఎంత రుచిగా అద్భుతంగా చేస్తాడో. అత్తయ్య, ఆయన్ని దారిలోకి తీసుకురావడానికి నాకు ఒక ఉపాయం తట్టింది అని ఆ రోజు వంటలో ఉప్పు కారం ఎక్కువగా వేసేస్తుంది. వాసు భోజనానికి వస్తాడు, ముద్దనట్లో పెట్టుకుని ఊసేస్తాడు. ఇదే వంట, దీని మనుషులు తింటారా? నాకు వచ్చినట్లు చేశాను, అయినా మాటలు అనడం కాదు. వంట చేయడం ఎంత కష్టమో చేసేవాళ్ళకే తెలుస్తుంది. ఇంతకంటే రుచిగా వంట ఎవరూ చేయలేరు. మరీ వంట చేయటం అదేదో గొప్ప విషయం అన్నట్టు చెప్పకు. నేను చేసిన వంట ఒక్కసారి తిన్నావంటే జన్మలో మర్చిపోవు. మాటలు చెప్పడం కాదు, చేసి చూపించండి, అప్పుడు నమ్ముతాను. వెంటనే వాసు వంటగదిలోకి వెళ్ళి కొద్దిసేపట్లోనే బ్రహ్మాండమైన వంట రెడీ చేసి తెస్తాడు. ఇప్పుడు ఒప్పుకుంటావా? అది రుచి చూసిన సంధ్య, నిజమేనండి, వంట విషయంలో మీ దగ్గర ఇంత మంచి పనితనం ఉంటే ఈ ఊరి వాళ్ళందరూ ఏమిటి మిమ్మల్ని పనికి మాలినవాడు అంటున్నారు? ఈ ఊరి వాళ్ళకేం తెలుసు నా పనితనం. నేను తలుచుకుంటే 1000 మందికైనా ఇంతే రుచిగా వండి పెట్టగలను. ఇంత టాలెంట్ పెట్టుకుని ఈ ఊరి వాళ్ళ చేత మాటలు పడుతున్నారా? నా భర్త పనితనం గురించి ఈ ఊరోళ్ళందరికీ తెలియాల్సిందే, వాళ్ళ నోర్లు మూయించాల్సిందే. అలా జరగాలంటే మనమొక పెళ్లి కాంట్రాక్ట్ పట్టుకోవాలండి. ఏంటి, నేను పని చేయడమా? అసలు ముందు నన్ను నమ్మి ఈ ఊర్లో మనకి పెళ్లి కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళెవరు? ఆ విషయం నాకు వదిలేయండి. నా కోసం ఒక్క కాంట్రాక్ట్ చేయం చాలు, మీ గొప్పతనం ఈ ఊరు వాళ్ళకి తెలియాలి అని మరుసటి రోజు ఆ ఊర్లోని ఒక ఫంక్షన్ హాల్ ఓనర్ ధనుంజయ్ దగ్గరికి వెళ్తుంది సంధ్య. అతనికి విషయం మొత్తం వివరిస్తుంది. మీరు ఈ ఫంక్షన్ హాల్లో మొదటిగా ఒక పెళ్లి భోజనాల కాంట్రాక్ట్ మాకు వచ్చేలా చేయండి. అది మేము సమర్థవంతంగా చేస్తాం, మాకు నమ్మకం ఉంది. ఒకవేళ భోజనాలు నచ్చి ఇంకా పెళ్లి భోజనాల కాంట్రాక్ట్లు వస్తే అందులో వచ్చే సొమ్ములో మేము మీకు కొంచెం పర్సంటేజ్ ఇస్తాం. మీకు నమ్మకం కుదరాలంటే ఇదిగో మేము స్వయంగా తయారు చేసి తీసుకొచ్చిన ఈ వంటల్ని రుచి చూడండి అని చెప్పి ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ ధనుంజయ్కి ఫుడ్ టేస్ట్ చూపిస్తుంది. అది తిన్న ధనుంజయ్, అవునమ్మా, నువ్వు చెప్పినట్టుగానే వంటలు చాలా బాగున్నాయి. మీరడిగినట్టుగానే మొదటగా ఒక ఫుడ్ క్యాటరింగ్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ అండి, మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము. ఇక తరువాత అన్నట్టుగానే ఒకరోజు ధనుంజయ్ ఒక పెళ్లికి సంబంధించిన భోజనాల కాంట్రాక్ట్ ఆమెకిప్పిస్తాడు. భార్య సంధ్య తల్లి సుగుణ సహాయంతో వాసు రుచికరమైన వంట చేస్తాడు. పెళ్లికొచ్చిన బంధువులు ఆ రుచికి మైమరిచిపోతారు. ఇక పెళ్లి పెద్దయిన రాంబాబు, ఇంత రుచికరమైన వంట మేము ఇంతవరకు తినలేదు. మా బంధువులందరూ వంటలు చాలా బాగున్నాయని మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. దీనికి కారణం మీ వంటే. ఇకపైన మా ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి మీరే భోజనం తయారు చేయాలి, ఇదిగోండి అని ఆ ఫంక్షన్ తాలూకా భోజనాల కాంట్రాక్టుకు సంబంధించిన డబ్బుని వాసు చేతిలో పెడతాడు. మొట్టమొదటి సంపాదన చూడగానే వాసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. పక్కనే ఇదంతా చూసిన ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్నాళ్ళు వాసుని దేనికి పనికిరానివాడు అనుకున్నాం, కానీ వాళ్ళు ఇంత టాలెంట్ ఉందని తెలీదు. ఒరే, ఇక నుంచి వాసుని వాడు వీడు అని పిలవకూడదు, గౌరవించి మాట్లాడాలి. వారి మాటలు విన్న వాసు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ డబ్బు తీసుకుని వాసు భార్య దగ్గరికి వస్తాడు. ఏమైందండి, ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి? ఎవరైనా ఏమైనా అన్నారా? ఇవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. ఎప్పుడూ పది పరక అందరినీ అడుక్కోవడమే తప్ప ఇంత డబ్బు నేనెప్పుడూ చూడలేదు, సంపాదించలేదు. నన్నెప్పుడూ తక్కువగా చూసే ఈ ఊరి వాళ్ళు ఈరోజు పొగుడుతూ ఉంటే ఇన్నాళ్ళు నేను చేసిన పొరపాటు ఏంటో అర్థమవుతుంది. ఇక నుంచి కొత్త జీవితం ప్రారంభిస్తాను. దీనికి కారణం నువ్వే. నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అని ఆ రోజు నుంచి వాసు పూర్తిగా మారిపోతాడు. ఆ ఊరిలోని పెళ్లి కాంట్రాక్ట్లని చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఉంటాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు, అత్తయ్య, ఇక వెంకట్కి కూడా తన బాధ్యత తెలిసేలా చేయాలి. అవునమ్మా, వాడు తెలివైనవాడే, కానీ ఊర్లో ఉన్నంతవరకే చదువుకున్నాడు.
ఆర్థిక పరిస్థితి బాలేక వాణ్ణి పై చదువులకి పట్నం పంపించలేకపోయాను. అలాగా సరే అత్యా, ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం అని సంధ్య అంటుంది. అనుకోకుండా ఒకరోజు ఫంక్షన్ హాల్లో అన్నయ్యతో పనుండి వచ్చిన వెంకట్ అక్కడే పెళ్లి షూటింగ్ చేస్తున్న కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి చాలా ఇంట్రెస్టింగ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న సంధ్య ఇదంతా గమనిస్తుంది. ఏంటి వెంకట్, ఇక్కడేం చేస్తున్నావు? వదిన, నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, అందుకే చూస్తున్నా. అప్పుడే సంధ్యకి ఒక మంచి ఆలోచన వస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి భర్త వాసుతో, వెంకట్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడండి. సిటీలో ఫోటోగ్రఫీ కోర్సుతో పాటు ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తే తను సొంతంగా ఎదుగుతాడని నాకు నమ్మకం ఉందండి. కొంచెం ఖర్చు పెట్టి అతన్ని ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇప్పిద్దాం. మనం కూడా కొంచెం ఆర్థికంగా నిలదొక్కున్నాం కదా. అలాగే సంధ్య, అసలు నేను పని హడావుడిలో పడి వెంకట్ విషయమే మర్చిపోయాను. వాడు కూడా ఎందులోనైనా సెటిల్ అయితే వాడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయచ్చు. అలాగే రేపే వెళ్ళి వాడిని సిటీలో ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసేద్దాం అని అనుకుని మరుసటి రోజు వెంకట్తో మాట్లాడి అతన్ని ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తారు. వెంకట్ చాలా సంతోషిస్తాడు. వెంకట్ అతి కొద్ది రోజుల్లోనే ట్రైనింగ్ తీసుకుని మంచి ఫోటోగ్రాఫర్గా ఎదుగుతాడు. తన టాలెంట్తో వెంకట్ మంచి పేరు తెచ్చుకుంటాడు. సొంత ఊరితో పాటు పక్క ఊళ్ళల్లో నుండి కూడా పెళ్లి ఫోటోస్, వీడియోస్, ఆర్డర్లు వస్తూ ఉంటాయి. తాను సంపాదించిన డబ్బులు అలాగే అన్నయ్య సహాయంతో ఊర్లో సొంతంగా ఫోటో స్టూడియో పెట్టుకుంటాడు. తను కూడా కష్టపడుతూ సంపాదిస్తూ ఉంటాడు. చూడండి మావయ్య గారు, మీరు పెద్దవాళ్ళు, నేను మీకు చెప్పేంతటి దాన్ని కాదు. ఇంటి పెద్ద బాధ్యతగా లేకపోతే ఆ కుటుంబం అధపాతాలానికి పోతుంది. సమాజంలో కూడా గౌరవం ఉండదు, అందరూ చులకనగా చూస్తారు. మిమ్మల్ని చూసి మీ అబ్బాయిలు కూడా అలాగే తయారయ్యారు. మీ అందరి వల్ల అత్తయ్యగారు ఎంతో బాధపడ్డారు. అయినా సరే ఎలాగోలా కష్టపడి ఇన్నాళ్ళు కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఆవిడే లేకపోతే ఈ కుటుంబం ఈరోజు నిలబడేదే కాదు. నన్ను క్షమించమ్మా, నా సోమరితనంతో మూర్ఖత్వంతో చాలా పెద్ద తప్పు చేశాను. ఆడదానిలాగా నేనింట్లో కూర్చుంటే మీ అత్తయ్య మగాల్లా కష్టపడింది. ఇన్నాళ్ళకి దాని కష్టం నాకు అర్థమయ్యేలా చేశావు. నాకు ఒక అవకాశం ఇవ్వమ్మా, రేపటి నుంచి పనికెళ్ళి సంపాదిస్తాను. నన్ను క్షమించవే సుగుణా అని మరుసటి రోజు పనికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చి భార్య చేతిలో పెడతాడు. అది చూసి ఎంతో సంతోషిస్తుంది సుగుణ. అలా అందరూ ఎవరి పనిలో వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి ఒక ఇల్లు కొనుక్కుంటారు, సంతోషంగా గృహప్రవేశం చేస్తారు. అలాగే వెంకట్కి మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. వారి ఎదుగుదలని చూసి ఆ ఊరి వాళ్ళందరూ ఎంతో గౌరవంగా చూడడం మొదలు పెడతారు. అది చూసి ఒక్క క్షణం పాటు పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ సుగుణ ఇలా అంటుంది. ఎప్పుడు నా కుటుంబాన్ని చులకనగా చేసి మాట్లాడడం, అగౌరవంగా చూడడమే తప్ప ఇలా ఎప్పుడూ గౌరవించలేదు. అమ్మా సంధ్య, కోడలంటే కుటుంబానికి అత్త తర్వాత పెద్ద దిక్కు అంటారు. ఆ మాటని నువ్వు సార్థకం చేశావు తల్లి. నాదే ఉంది అత్తయ్య, స్వతహాగా వాళ్ళు తెలివైన వాళ్లే. ఇన్నాళ్ళకి వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసొచ్చింది. వాళ్ళని వాళ్ళు నిరూపించుకున్నారు. కోడలిగా నా బాధ్యతని నేను నిర్వర్తించాను. అంతే అత్తయ్య, ఎంతైనా నువ్వు మా ఇంటికి కోడలుగా రావడం మా అదృష్టం అని అత్తగారు అనటంతో ఆ మాటలకు అందరూ సంతోషిస్తారు. ఇది వాళ్ళ కథ, కోడలు దిద్దిన కుటుంబం. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.